అసలే మన రూమ్ లో అప్పుడప్పుడు వింత వింతగా తెయ్యం సౌండ్ వినబడుతున్నాయి, అది నా భయం. దయ్యాలే మొదల పద. హలో 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 ఎవరే?
హలో, ఎలా ఉంది శివగడికి? శివగడి బాగానే ఉందిరా. ఆ సరే అయితే జాగ్రత్త చూడండి. సార్ మీరు? దిస్ ఈజ్ రామచంద్ర. మీ ఫ్రెండ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. మీతో కొంచెం మాట్లాడాలి. మీ ఫ్రెండ్ కేసు విషయంలో కొన్ని విషయాలు నాకు తెలియాలి. సరే రండి సార్. సరే ఏదో మాట్లాడాలన్నారు కదా, వచ్చి నుంచి అలా ఆలోచిస్తారేంటి? అసలు మీ ఫ్రెండ్ ఎలా ఇంజర్ అయ్యాడో నీకు తెలుసా? సార్, ఆ రూమ్లో ఏదో దుష్ట శక్తి ఉందని, దానివల్ల ఇలా జరిగిందని అంటున్నారు సార్. నువ్వు అసలు ఆ రూమ్లో ఏదో ఉందని నమ్ముతున్నావా? అందరూ అంటుంటే నమ్మాలనిపిస్తుంది సార్ నాకు కూడా. రాత్రి నొక్కడిని వదిలేసి మీ అందరు ఎక్కడికి పోయారు? నైట్ పార్టీ అని వెళ్ళాను సార్, వాడు అప్పుడే ఉంటా అన్నాడు. అంతలోనే ఇలా జరిగిపోయింది. ఏరా, పార్టీలో బాగా తాగారా? తాగాం సార్. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉందా? మీ ఫ్రెండ్ ఎలా ఇంజూర్ అయ్యాడో తెలియదు కదా. చూడు, వీడియో చూడు. చూసావుగా వీడియో, అర్థమైందా? మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రతి చోట చెప్తున్నా వినరా మీరు? ఇంటి దగ్గర అమ్మా నాన్న కష్టపడి ప్రతి రూపాయి పంపిస్తుంటే తాగి తందనాలాడతారా? చూసావుగా నీ ఫ్రెండ్కి ఏమైందో. తాగిన మైకంలో భ్రమలో వాడికి వాడే ఏదో ఊహించేసుకుని ఇంజూర్ అయ్యాడు. వాళ్ళు ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు. మీలో ఉన్న భయం, మీ పిరిగితనం, మీ చెడు అలవాట్లరా, ఇకనైనా మారండి రా.
మద్యమత్తులో పడి మీ జీవితాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి రా, ఆలోచించండి. మద్యం మనిషిని పశువును చేస్తుంది. మద్యం మత్తులో మనిషి తనను తాను మర్చిపోతున్నాడు. మద్యం మత్తులో భార్యను పిల్లలను చంపిన భర్త, మద్యం మత్తులో యాక్సిడెంట్, మద్యం మత్తులో ఆత్మహత్యలు, ఇలా ప్రతిరోజు తాగుడికి బానిసై తమ జీవితాలన్నీ నాశనం చేసుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, డోంట్ డ్రింక్ ఆల్కహాల్. మద్యపానం మీకే కాదు, మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్న మీ కుటుంబాలకి కూడా నష్టం కలిగిస్తుంది. ఆల్కహాల్ ఈజ్ ఇంజరియస్ టు యువర్ హెల్త్, ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఎఫెక్ట్స్ టు యువర్ ఫ్యామిలీ.